హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయార్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళు మన రెసిపీ వచ్చి సత్తు పోలేలు ఈ సత్తు పోలేలను మరికొందరు మడత పోలేలని కూడా పిలుస్తారు ఈ మడత పోలేలు అనేటిది కర్నూలు స్పెషల్ స్వీట్ ఇది ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదూ మరి ఈ స్పెషల్ ఏంటో చూసేద్దామా సత్తు పోలేలకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చక్కరీ మైదాపిండి పుట్నాలు యాలకులు అంతే అండి ఫోర్ ఇంగ్రీడియంట్స్తో స్పెషల్ స్వీట్ చాలా బాగుంటుంది ఇది ముందుగా పుట్నాలను చక్కెరని ఇలా కలిపేసుకోవాలి పుట్నాలు ఒక గ్లాస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది స్వీట్ చాలా ఎక్కువ తినేవారు రెండు గ్లాసుల చక్కెరని తీసుకోవచ్చు ఒక్క గ్లాసు పుట్నాలకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకొని ఇలా చక్కెర పుట్నాలను కలిపేసి గ్రైండర్లో వేసుకొని స్మూత్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ దాంట్లోనే యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా స్మూత్ పౌడర్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనము మైదాపిండిని తడుపుకోవాలి ఒక గిన్నెలోకి మైదాపిండిని తీసుకొని ఇలా చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే తడిపి పెట్టుకోవాలండి అప్పుడే పోలేలు చక్కగా వస్తాయి ఈ పిండి తడిపే దాంట్లో ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఓన్లీ వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండి కంటే కొంచెం ఇలా గట్టిగా తడిపి పెట్టుకోండి ఒక్క పది నిమిషాలు పిండి నానబెడితే ఇంకా మంచిగా వస్తాయి పూలలు తర్వాత ఒక పెద్ద పల్లాన్ని తీసుకోండి కొంచెం మిడల్ పార్టీ పల్లాన్ని తీసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుట్నాలు చక్కెర పౌడర్ ఉంది కదండి అది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్లో మెల్ట్ అయ్యే వరకు చేత్తోటి ఇలా చేసుకొని పక్కన పెట్టేయండి తర్వాత పూరి సైజులో మైదాపిండిని ఇలా తీసుకొని మనము చపాతీల కంటే సారీ పూరీల కంటే చాలా సన్నగా తాల్చుకోవాలి మనము గర్జలు చేస్తాం చూడండి గర్జలకు ఏ విధంగా తాల్చుకుంటామో అలాగే సేమ్ సన్నగా తాల్చుకోండి ఇవి ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటాయి పోలేలు అనేటివి చాలా బాగుంటాయండి ఈ పోలేలు ముఖ్యంగా ఇది కర్నూలు స్పెషల్ స్వీట్ అండి అక్కడ చాలామంది కెనడియన్స్ ఉంటారు కదా ఆ కన్నడ వాళ్ళు ఈ పోలేలను ఎక్కువగా చేసుకుంటారు ఒక్కసారి ఈ తొలి ఏకాదశి పండగకి మీరు ఈ స్పెషల్ స్వీట్ చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చుతుంది షూర్గా చెప్తున్నాను తర్వాత సన్నగా తాల్చుకున్న ఈ పూరీని మనం దోశ పెంక ఉంటుంది చూడండి ఆ దోష పెంక పైన ఇలా లైట్గా కాల్చుకోవాలి మరీ చపాతీలాగా కాల్చుకోవద్దండి మీద మీదనే లైట్గా ఒక్క టూ మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా లైట్గా కాల్చుకోవాలి తర్వాత మనము నీళ్ళలో పుట్నాల పొడి చక్కెర కలిపినది ఉంది కదా అందులో కొద్దిగా ఒక్క వన్ సెకండ్ డిప్ చేయండి అంతే వన్ సెకండ్ డిప్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న పుట్నాలు చక్కెర పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఈ పూరి అంతా ఇలా అప్లై చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ పౌడర్ని వేసి పూరి ఎంత సైజు ఉందో అంత సైజు వరకు దాన్ని స్ప్రెడ్ చేయండి తర్వాత రోల్గా చుట్టుకోవాలి మనం ఆల్రెడీ ఈ పూరీని వాటర్లో డిప్ చేసాం కాబట్టి ఈజీగా అత్తుకుపోతుంది ఇందులో లోపల ఉన్న పౌడర్ అనేది స్టఫింగ్ అనేది ఏమాత్రం బయటకు రాదండి మనము పూరిని వాటర్లో డిప్ చేయడం వలన ఆ పుట్నాల పొడి అనేది ఆ వాటర్ను అబ్జర్వ్ చేసుకొని పూర్తిగా కవర్ అయిపోతుంది చూసారు కదా ఇలా అన్ని పోలేలను సిద్ధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ కాల్చుకున్న అన్ని పూరీలను ఇదే ప్రాసెస్లో వాటర్లో డిప్ చేస్తూ ఇలా మరొక పల్లెంలో పెట్టేసి ఆ పుట్నాల పౌడర్ను దీనిపైన అప్లై చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే వేసుకోవాలి ఆ పూరీ పైన ఉన్న తడి వలన ఈ పుట్నాల పొడి అనేది దానికి అతుకపోయి లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది చూశారు కదా ఇలా సింపుల్గా మడత పెట్టేసి ఒక ప్లేట్లోకి పెట్టేయండి ఇలా సైడ్లకు చివరిలో కూడా కొంచెం ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ పూలలను ఇలా కూడా చేసుకోవచ్చు దానిపైన పౌడర్ వేసిన తర్వాత లైట్గా వాటర్ జీలకరించండి అప్పుడు స్టఫింగ్ అనేది ఇంకా పూర్తిగా అతుకపోతుంది చూసారు కదా మీకు అర్థం కావడానికి కోసి అర్థం కావడం కోసం నేను మరొకసారి అలా రిపీట్ చేస్తూ చూపిస్తున్నాను ఇలా అన్నిటినీ రెడీగా చేసి పెట్టుకోవాలి చూసారు కదా మడత పూలెలు సత్తు పూలలు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి ఈ పోలెలు వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన కర్నూలు స్పెషల్ సత్తు పోలేలు లేదా మడత పోలేలు ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి తొలి ఏకాదశి పండుగ వచ్చేస్తుంది కదండి ప్రతిసారి రొటీన్గా చేసుకున్న స్వీట్లే చేసుకోకుండా ఈసారి ఇలా వెరైటీ స్వీట్ చేసుకోండి చాలా బాగుంటుంది షూర్గా చెప్తున్నాను మీ ఇంట్లో పిల్లలకైతే ముఖ్యంగా చాలా నచ్చుతుంది పిల్లలకు పెద్దవారికి అంటే ఓల్డ్ ఏజ్ వారికి కూడా చాలా నచ్చుతుంది ఈ స్వీట్ ఒక్కసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదా ఇలా కూడా రోల్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న పోలేలను ఒక కాటన్ వస్త్రం పైన పది నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి అప్పుడు దానిపైన ఉన్న వాటర్ అంతా కాటన్ వస్త్రం పీల్చుకొని డ్రైగా అవుతాయి ఇలా డ్రై అయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి కర్నూల్ స్పెషల్ మడత పొలలు మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నవారు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్